తొందరబడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు తెలుగుదేశం పార్టీ తిరుపతి ఉప ఎన్నికల విషయంలో అందరికంటే అభ్యర్థిని ముందుగానే ప్రకటించి ఏదో సాధించేశాము అనే ఫీలింగ్లో ఉంటే గనక ఇప్పుడు దానికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట పనబాక లక్ష్మీ గారి అభ్యర్థిత్వానికి సంబంధించి అంటే ఆమెకు ఇష్టం ఉండే ఆమెను బదిలోకి దింపారా లేదంటే ఆమెతో సంప్రదించకుండా పేరుని అనౌన్స్ చేసేసారా ఆమె భారతీయ జనతా పార్టీలో చేరాలనుకుంటున్న సమయంలో ముందుగా టీడీపీ ఈ నిర్ణయం తీసుకొని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసిందా ఇలా రకరకాల ప్రశ్నలు ఎందుకు ఇవన్నీ వినిపిస్తున్నాయి అంటే ఇంకా అటువైపు నుంచి ఎటువంటి క్లారిటీ రాకపోవడం అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత పరమాక లక్ష్మి గారు దా అభ్యర్థిత్వాన్ని గురించి కానీ ఉప ఎన్నికల గురించి కానీ ఎక్కడా మాట్లాడకపోవడం మౌనంగా ఉండడం రకరకాల అనుమానాలకు తీస్తున్న పరిస్థితి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఇండివిజువల్గా డెసిషన్ తీసేసుకున్నారా ఆమె ఆమె అభ్యర్థిగా ఆమెను ప్రకటించేసి అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట ఎందుకంటే ఆమె ముందు నుంచి బీజేపీలో చేరే నిర్ణయం తీసుకున్నారని చెప్పి ప్రచారం అయితే జరిగింది అయితే ఇప్పుడు తిరుపతి ఎంపీగా ప్రకటించేశారు ఎటువంటి టైంలో వెళ్ళి ప్రజలను ఓట్లు అడగాలంటే ఎటువంటి రియాక్షన్ వస్తుంది ప్రజల నుంచి ఒక పక్క వైసీపీ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో అనేది ఇప్పుడు ఒక అనుమానాలు అయితే కల్పిస్తున్నాయంట తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు లేకపోవడం వల్లే పనభాక లక్ష్మి గారి పేరు పేరు ప్రకటించేశారా ఏంటి అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఎందుకంటే గత ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీకి కాస్తంత గడ్డు రోజులు నడుస్తున్నాయనే చెప్పాలి ఈ తరుణంలో పనబాక గారు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు అనే వార్తలు కూడా వినిపించాయి బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరపడానికి ఒక తేదీ కూడా ఖరారు చేసుకున్నారు అనేది ఈ లోపులోనే చంద్రబాబు గారు ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి ఈ అవకాశాన్ని సద్వినియోగపరిచేసుకున్నారు వాస్తవానికి అభ్యర్థులు ఎంపిక అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇటువంటి సందర్భాల్లో అంటే కొన్ని కీలక సమయాల్లో లాస్ట్ మినిట్లో అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంటారు కానీ అందరికంటే ముందే ప్రకటించేశారు అంటే ఒకటి భారతీయ జనతా పార్టీకి మాకు సంబంధం లేదు మేము సింగిల్గా వెళ్తున్నాము అనే సంకేతం ఎవడు రెండోది ముందర కాళ్ళకు బంధక వేయడం ఒకవేళ నిజంగా పనబాక బీజేపీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారంటే ఆమె అటు వెళ్లకుండా ఉండడానికి ముందుగానే అభ్యర్థిని ప్రకటించారా ఒకవేళ నిజంగా ప్రకటించేశారు కాబట్టి ఇప్పుడు ఆమె ఏ డెసిషన్ తీసుకోలేరు ఇంకా ఖచ్చితంగా టీడీపీ తరపునే బరిలోకి దిగాలి అనేది మరి ఇది అంటే ఒక అసంతృప్తితో అభ్యర్థిని కనుక తీసుకుంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఆమె నిజంగా ఇప్పుడు ప్రచార బరిలోకి దిగగలరా లేదా అనేది ఎందుకంటే ఆమె అభ్యర్థిత్వం మీద ఇంకా ఎటువంటి ప్రకటన రాకపోవడం ఆమె నుంచి స్పందన రాకపోవడం దీని మీద ఇమీడియట్ గా ఆమె సంప్రదించారంట ఆమె కూడా పెద్దగా ఏమి స్పందించలేదంట సో ఓవరాల్ గా ఇప్పుడు టీడీపీ అభ్యర్థిత్వం నుంచి ఆమె తప్పుకుంటుందా ఏంటి అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఒకవేళ అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి